రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాలి నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని అంశాలను ఒకసారి మనం చూద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీని చీల్చే అంశాన్ని ఎజెండాగా పెట్టుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా చర్చాలి రెండుగా విభజించి బీఆర్ఎస్ ను ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలనేది ప్రధాన ఎజెండాగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు తన యొక్క వ్యూహాన్ని అమలు చేస్తున్నాడనేది ప్రధానమైన అంశంగా కొనసాగుతుంది ఎస్ నిజమే మీరు వింటున్నది అక్షరాల సత్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు చీలిక పాచికను కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ భారీ ఎత్తున కూడా పెద్ద ఎత్తున కూడా ప్లాన్ చేస్తున్నది అనేది ప్రధానమైన చర్చనీయాంశం ఏ విధంగా అంటే ఆ పార్టీకి సంబంధించి ఆశావాహుల బలాబలాలపై స్టడీ వారితో టచ్లోకి గులాబీ పార్టీ పెద్దలు టికెట్ రాకుంటే స్వతంత్రులుగా పోటీ చేయాలని ఎంకరేజ్ ఖచ్చంతా తామే భరిస్తామంటూ ఆఫర్ అస్తం పార్టీ ఓట్లు చిల్చే అందుకు భారీ స్కెచ్ కొందరిని పార్టీలో చేర్చుకునే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేతకు సంబంధించి కల్వకుండా ఆ చంద్రశేఖరరావుకు సంబంధించి ప్రధానమైన అంశం ఒకటి ఇప్పుడు తెర మీదకి వస్తుంది ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఓడిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ అంటే స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి స్కోప్ కనిపించకపోయినా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక రకాలైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇలాంటి పరిస్థితులలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ భారీ స్కెచ్ను భారీ ప్లాన్లు వేసింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతుంది ఏంటి అంటే దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు మొత్తానికి రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు అధికార పార్టీ పావులు కత్తుతోంది అస్తం పార్టీలో ఆశావాహులకు గులాబీ పార్టీ గాలం వేస్తున్నట్లుగా టాక్ కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ పార్టీలో అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారి విషయాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం ఏ ఏ సెగ్మెంట్లలో ఎంతమంది ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నారు ఆ లీడర్ల బలాబలాలు ఏంటి అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఇక రెబల్ గా పోటీ చేయాలని ఎంకరేజ్ కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం అక్కడ ఈజీగా విజయం సాధించేందుకు వ్యూహాలను రచిస్తుంది అందులో భాగంగానే హస్తం పార్టీలోని ఆశావాహులతో బీఆర్ఎస్ టచ్ లోకి వెళ్తున్నట్టుగా టాక్ ఇక కాంగ్రెస్ తరపున టికెట్ రాకుంటే వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించాలనేది ప్రధానమైన అంశంగా కనబడుతుంది అసలు ఈ అంశం ఎవరిది ఒకసారి మీరు ఆలోచించాలి ఈ అంశం ఎవరిది ప్రధానంగా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రాష్ట్ర క ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం చేసిండు అంటే అసలు లెక్కకు బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు రానున్న ఆశావాహుల సంఖ్య గణనీయంగా ఉంది మీకు తెలుసు మీకు తెలియనిది కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆశావాహుల లిస్టు ఒక పెద్ద శార్టాభారత ఉంటుంది వీళ్ళ మీద బలాబలాలకు సంబంధించి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే ఇబ్బంది అయితేందేమోనని ఏం చేసిండో కల్వకుండ్ల చంద్రశేఖరరావు అంటే కాంగ్రెస్ వైపు మళ్ళిన పరిస్థితి కనబడుతుంది అసలు వాస్తవానికి విపక్ష పార్టీకి సంబంధించి ఈసారి కాంగ్రెస్ పార్టీకి వందకు వంద శాతం అధికారంలోకి వస్తుందనేది అనేక సర్వేలు చెప్పినాయి ఒక సర్వే కూడా కాదు దాదాపుగా పదకొండు సర్వేలు కూడా సర్వే చేసి ఎప్పుడైతే తుక్కు కూడా సభ పూర్తయిందో పూర్తిగాకముందుకు కొన్ని పూర్తి అయిన తర్వాత మరికొన్ని చేస్తే ఆ సభ కాస్త కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు శాతాన్ని ఏకంగా ఒకటి పాయింట్ ఆరు శాతాన్ని ఓటు బ్యాంకు పర్సంటేజ్ పెంచింది అనేది ప్రధానంగా కూడా ఆ చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే ఆ సభ వల్ల మైలేజ్ వచ్చింది ఆ సభ వల్ల పూర్తి స్థాయిలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలం వచ్చింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కానీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేస్తున్నాడు అంటే ప్రధానంగా కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీని ఎట్లా దెబ్బ కొట్టాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలాబల సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడించాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన విపక్షంగా ఉంది దాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పిన దీంట్లో కల్లోలం ఏ విధంగా సృష్టించాలి ఏం చేయాలి అనేది ప్రధానంగా కూడా ఒక వ్యూహ రచన చేస్తుండు గులాబీ బాస్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది కూడా ఆశావాహులు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ టికెట్లు కూడా రాని పరిస్థితి కనబడుతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలుగా కొనసాగిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడెక్కడైతే కేసీఆర్ సర్వే చేస్తాడో ఆ సర్వేలలో ఎక్కడెక్కడైతే వీళ్ళు గెలుస్తారు పార్టీ నుంచి కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వీళ్ళు గెలిచే స్కోప్ ఎక్కువగా ఉన్నది అనే ప్రాంతాల నుంచి ఖచ్చితంగా కూడా ఒక స్పష్టమైన ఆ ఏది ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకు ఈయన ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతాను ఒకసారి మీరే ఆలోచించండి సొంత కుంపటి కాదు పక్క కుంపటిని కూడా రాజేసి గెలిపించుకుని వచ్చి తన దాంట్లో చేర్చుకోవడానికి రాజకీయంగా కేసీఆర్ అనే వ్యక్తి ఎంత దిగజారిండు అంటే ఇంతకంటే ముచ్చటి ఇంకోట్లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఎంత క్రూరమైన ఆలోచనతో ఉంటారో మీరే చూడరు ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ దెబ్బగొట్టేందుకు చీలికల పాలన పాచికేస్తుండు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా అంటే తన సొంత పార్టీకి సంబంధించి ఎక్కడ మైలేజ్ తన సొంత పార్టీ ఎక్కడ దెబ్బ తినకుండా తన సొంత పార్టీకి సంబంధించి భారీ మెజార్టీతో గెలవడానికి కాంగ్రెస్ పార్టీని అతలాకుతలం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఓటమికి నాందిగ పలకడానికి దాంట్లో గ్రూప్ రాజకీయాలు తయారు చేయడానికి దాంట్లో కొంతమందికి ఫండ్ సప్లై చేసి వాళ్ళని గెలిపించడానికి అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు సో ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీ ఓటమి కోసం ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎట్లా ఓడించాలి మంచిగా మంచుగుంటది ఏం చేస్తే బాగుంటది అనేది కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ప్రధానంగా కూడా చర్చిస్తున్నాడు అనేది ప్రధానమైన అంశంగా కూడా కొనసాగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్కు సంబంధించి మళ్ళొక్కసారి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కల్వకుండ్ల చంద్రశేఖరరావు చేస్తున్నాను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అసలు అగాధంలో సముద్రంలో మునగాల్సిన నావా కానీ దాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ను ముంచే ప్రయత్నం చేస్తున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆశావాహులు ఎక్కువ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో కొంతమంది అభ్యర్థులను కూడా మార్చిన పరిస్థితి సో ఇలాంటి పరిస్థితులలో అవసరమా అంటూ కూడా మరికొంతమంది కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇది ఒక అంశంగా చూడొచ్చు